కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమురు గ్రామ కాపురస్తులు సూరిపట్ల గోవిందరావు నాగమణిల కుమార్తె పొన్నడ పార్వతికి మతి స్థిపితం లేదు. గోవిందరావు తన మేనలుడైన పొన్నడ వరహలరావు ఇచ్చి వివాహం జరిపించారు. వీరు తమ ఆస్తిని పొన్నడ పార్వతికి మరియు భర్త వరహలరావుకి కలిపి వీరి తరం అనంతరం అని చెప్పి ఒక వీలునామ రాసిచ్చారు. వీరు ఇరువురు చనిపోయిన తర్వాత పొన్నడ వరహలరావు విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడి మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని పొన్నడ పార్వతిని ఎన్నో విధాలుగా హింసించేవాడు. వరహలరావుకి ఆదాయం ఏమీ లేక ఆస్తిపై కన్ను వేసి ఆ ఆస్తిని దక్కించుకోవాలనే దుర్బుద్ధితో పార్వతిని అనేక చిత్రహింసలు చేసేవాడని, అది తెలుసుకుని పార్వతి రక్త సంబంధికులు ధమర్సింగ్ వీరభద్రరావు మరికొద్ది మంది పెద్దలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని నిమిత్తం కట్టమూరు గ్రామంలో సచివాలయం పెద్దల సమక్షంలో పార్వతికి న్యాయం జరగాలని కోరారు. అలాగే ఇంకో రెండు కేసులు దీంట్లో వేయబోతున్నాం. ఇది అంటే లీగల్గా మనం చేయబోతున్నాం, కానీ మనం లీగల్గా కానీ ఇంకోటి కానీ వెళ్తే ఇటువంటి చాలా సమయం పడతారు. ఈ పత్రికా ప్రతినిధులు, ఊళ్ళో ఉన్న ప్రజలు, సంఘాల నాయకులు సహకారం ఉంటే మనకి తొందరలో అయిపోయింది. మేమైతే వాడిని ఏమీ చేయాలని అనుకుంటలేదు, ఎందుకంటే ఈ డబ్బులు అటు ఇటు వృధా అయిపోయే బదులు ఆ అమ్మాయికి కానీ అతనికి కానీ ఉపయోగపడితే బాగుంటుంది అనేదే మన ఉద్దేశం. ఎందుకంటే చిన్న చిన్న ఫ్యామిలీస్ మన అందరం కూడా సౌకర్యంగా ఉండడం ఆలోచనతో మేము ఎన్నాళ్ళే వెయిట్ చేసాం. మరి దీని మీద మా పెద్దలందరూ కూడా కలిసి ఆ అమ్మాయికి, అలాగే ఊర్లో నివసిస్తున్న ప్రజలు కూడా ఆ అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కట్టమ గ్రామంలో విశ్వబ్రాహ్మణ కుటుంబం సంబంధించిన పొన్నాడ పార్వతి గారికి పొన్నాడ అన్న వ్యక్తితో వివాహం జరిగేప్పుడే చాలా కాలం అయింది. మరి నా అభిప్రాయం ప్రకారంగా అయితే చాలా లేట్ చేశారు మన వాళ్ళు కూడా. మరి చాలా కాలం నుంచి అమ్మాయికి అన్యాయం జరుగుతూనే ఉంది. మరి ఈవేళ ఇంత పసుకొచ్చేసే వరకు కూడా మన వాళ్ళు చాలామంది చాలా అఫెక్ట్ చేశారని అనుకుంటున్నాను. ఊళ్ళోళ్ళు కానీ ఆ ఊళ్ళోళ్ళు కానీ అందరూ ఏకమే ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. అసలు ఇప్పటికే చేయాలా? ఇప్పుడు చేయలేదు. ఈవేళ మేము ధర్నా చేస్తున్నాం ఇక్కడ. ఈ ధర్నా కూడా ఊళ్ళో ఉన్న విశ్వబ్రాహ్మణ చాలామంది కూడా రాలేదు ఇక్కడ. మరి వాళ్ళు తెలియపరిచారో తెలియపరచలేదో కానీ వాళ్ళు కూడా సహకరించలేదు. ఇంకేదంటే మేము ఎక్కడ దూరపాల నుంచి వచ్చాం, ఆ అమ్మాయికి న్యాయం చేద్దామని వచ్చాం. ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు కూడా, మన ప్రత్యేకంగా కట్టపూరి పంచాయతీ ప్రెసిడెంట్ గారు కూడా దీని గురించి యాక్షన్ తీసుకుని ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని నేను ప్రార్థిస్తున్నాను. పేరు దార్ల పాపయాచారి, అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసిని, మాది రాజోల్ గ్రామం. రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్గా పనిచేస్తున్నాము. మరి కట్టమూరు గ్రామంలో పొన్నాడ వరహాలరావు అనేటువంటి వ్యక్తి మరి పొన్నాడ పార్వతిని మ్యారేజ్ చేసుకుని 1996లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 6 మాసాలు ఆవిడతో సహజీవనం చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆవిడని అనారోగ్యానికి, మానసికంగా అనారోగ్యానికి గురి చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. దీని అందరికీ కారణం వేరే మహిళతోటి అతనికి అక్రమైనటువంటి సంబంధం ఉండటం వల్ల ఈవిడ్ని నిర్లక్ష్యం చేస్తూ ఈవిడ్ని అనారోగ్యానికి గురి చేసి ఆఖరికి మానసిక వికలాంగుల దాంట్లో ఒక ఆమెను చేర్చే వరకు కూడా ఆమెను అంత హీనస్థితికి తీసుకునేటువంటి పరిస్థితి మరి పొన్నాడ వరహాలరావు కనిపించాడు. అంచేత అతను చాలా దుర్మార్గుడైనటువంటి వ్యక్తిగా అతనికి తగినటువంటి శిక్ష ఏదంటే ఇదివరకునే మరి కోర్టుల ద్వారా, పోలీస్ స్టేషన్ ద్వారా కూడా ఇతనికి కేసు పెట్టడం కూడా జరిగింది. అలాగే చట్టాల ద్వారా కూడా ఆయనకి